ఫస్ట్ క్లాస్ మ్యాథ్స్ చూడండి ఫస్ట్ మ్యాథ్స్ పేజ్ నంబర్ 46 టెక్స్ట్ బుక్ ఎలా ఉంటది పేజ్ నంబర్ 46 టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే ప్రాక్టీస్ జోన్ 7 ప్రాక్టీస్ జోన్ 7 చూడండి ఇక్కడ ఏముంది మనకి 2 అండ్ 1 మోర్ 2 అండ్ 1 మోర్ మోర్ అంటే యాడ్ చేయాలి కలపాలి టేక్ 2 ఫింగర్స్ Another hand, take one finger. Take two fingers, take one finger. Put total count in number 1, 2, 3. Friend, na first ye 2 and 1 more is equal 2 and 1 more is equal 2 ki 1 add chey na 1 kalpali. Take one finger. 2 after 3. Okay. నెక్స్ట్ బి చూడండి నాన్న బి చూడండి 16 అండ్ 1 మోర్ 16 అండ్ 1 మోర్ టేక్ 1 ఫింగర్ 16 ఆఫ్టర్ 17 టేక్ 1 ఫింగర్ 16 ఆఫ్టర్ 17 చూడమ్మా మళ్ళీ అగైన్ ఫస్ట్ ఏ చూడండి ఒకసారి 2 అండ్ 1 మోర్ టేక్ 1 ఫింగర్ 2 ఆఫ్టర్ 3 ఫస్ట్ ఆన్సర్ 3 నెక్స్ట్ బి ఆన్సర్ చూడమ్మా Take one finger. 16 after 17. Next C chodan amma. 23 and 1 more. 23 ki 1 add chel. More means more and add chel. Kalapali. Take one finger. 23 after. Yes. Enta ma 23 after. 2, 4, 24. 23 after 24. నెక్స్ట్ డి చూడండిమ్మా డి చూడాలి 37 అండ్ 1 మోర్ టేక్ 1 ఫింగర్ 37 ఆఫ్టర్ ఆఫ్టర్ అంటే తర్వాత అమ్మా 37 తర్వాత 37 ఆఫ్టర్ 38 ఎస్ రైట్ ఆన్ 38 నెక్స్ట్ ఈ చూడండిమ్మా ఈ 1 అండ్ 1 లెస్ ఆ ఇక్కడ మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పిన ఏంటంటే మోర్ చెప్పాను మోర్ అంటే యాడ్ చేయాలి కలపాలి లెస్ అంటే ఏం చేయాలి తగ్గించాలి కట్ చేయాలి లెస్ అంటే ఏం చేయాలి చూడండి ఇక్కడ ఈ సమయం మనకి ఇప్పుడు ఇక్కడ 1 అండ్ 1 లెస్ టేక్ 1 ఫింగర్ 1 లో నుంచి 1 కట్ చేయాలి 1 కట్ తీసేయాలి ఏముంటది టేక్ 1 ఫింగర్ 1 లెస్ చేసేసే ఏముంది మనకి 0 1 అండ్ 1 లెస్ 0 F చూడండి నాన్న 9 అండ్ 1 లెస్ 9 అండ్ 1 లెస్ టేక్ 1 ఫింగర్ ఈ 1 లెస్ అనగానే బ్యాక్ కౌంటింగ్ వెళ్ళాలి నాన్న టేక్ 1 ఫింగర్ ఆ చెప్పాలి 9 అండ్ 1 లెస్ బ్యాక్ కౌంటింగ్ వెళ్ళాలి 9 బ్యాక్ ఎంతమ్మా 9 బ్యాక్ 8 yes 9 లో నుంచి 1 కట్ చేస్తే 8 నెక్స్ట్ 14 అండ్ 1 లెస్ Take one finger. इपर back counting numbers नेच कोले. Take one finger. 14 back. Back वाली. 14 back. 13. 1 3 13. Yes. 1 3 13. Hit चोरने मा. 20 and 1 less. Take one finger. Yes. Take one finger. 20 back. 20 back counting वाली. 1 9 19. 1 9 19 చూడండమ్మా మోర్ అని వస్తే 1 మోర్ అంటే 1 యాడ్ చేయాలి 2 మోర్ అంటే 2 యాడ్ చేయాలి 3 మోర్ అంటే 3 యాడ్ చేయాలి 4 మోర్ అంటే 4 యాడ్ చేయాలి మోర్ అంటే ఎడిషన్ కలపాలి లెస్ అంటే 1 లెస్ అంటే 1 కట్ చేయాలి 2 లెస్ అంటే 2 కట్ చేయాలి 3 లెస్ అంటే 3 కట్ చేయాలి ఓకేనా నాన్న లెస్ అని వచ్చిన దగ్గర మీరు బ్యాక్ కౌంటింగ్ నంబర్స్ కి వెళ్ళాలి మోర్ అని వచ్చిన దగ్గర ఫార్వర్డ్ నెంబర్స్ కి వెళ్ళాలి అర్థమవుతుందా చూడండి పేజ్ నెంబర్ ఇలా ఉంటుంది మీకు పేజ్ నెంబర్ ఇలా కనిపిస్తుందా మీకు ఇట్లా ఉంటుంది 45 టెక్స్ట్ బుక్ 2 and 1 more 3 16 and 1 more 16 కొన్ని యాడ్ చేస్తే 17 23 and 1 more 24 37 and 1 more 38 1 and 1 less Take one finger, one cut, 0. 9 and 1 less,
8. 14 and 1 less 13. 20 and 1 less 19. Okay, ma'am. Children, next page 4646. Page number 46. చూడండి మా ఇంక్రీజింగ్ ఆర్డర్ ప్రాక్టీస్ జోన్ 8 టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 46 చూడండి ఎలా ఉంటది ఇంక్రీజింగ్ ఆర్డర్ ఇది మీకు తెలియదు కదా ఇంతకు ముందు యూకేజీ లో మీకు తెలియదు సో ఇది మీకు కొత్తగా ఉంటది కన్ఫ్యూజ్ గా ఉంటది మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు చూడండి మీకు పిక్చర్ చూడండి ఇక్కడ ఒక బాయ్ ఉన్నాడు చూడండి ఇంక్రీజింగ్ ఆర్డర్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే ఏంటంటే స్మాల్ నంబర్ టు బిగ్ నంబర్ మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడ స్మాల్ S M A L L స్మాల్ T O టు బిగ్ స్మాల్ టు బిగ్ చూడండి ఇక్కడ బాయ్ ఏం చేస్తున్నాడు ఇక్కడ మీకు ఫస్ట్ 1 2 3 4 స్మాల్ నెంబర్ ఏంటి మనకి ఇక్కడ చిన్న నెంబర్ 1 తర్వాత 2 ఆఫ్టర్ 3 ఆఫ్టర్ 4 చూడండి కింద నుంచి ఇప్పుడు స్టెప్స్ ఎలా వెళ్తాము కింద నుంచే కదా వెళ్తాము అలాగే ఇప్పుడు చూడండి ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే ఇక్కడ మీకు ఏలో ఏమి చేరు 1 9 6 ఇప్పుడు మనం దీని స్మాల్ నంబర్ టు బిగ్ నంబర్ రాయాలి వీటిలో ఉన్నది స్మాల్ నంబర్ చెప్పండి మాస్టర్ ఎవరన్నా ఎస్ ఫస్ట్ 1 స్మాల్ నెక్స్ట్ నంబర్ 1 కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ నంబర్ ఆ ఎస్ 6 ఇంకా రిమైన్ నంబర్స్ ఇక్కడ మనకి ఏ నంబర్ ఉంది బ్యాలెన్స్ ఇక్కడ 9 చూసారు ఇక్కడ మీకు నంబర్స్ జిగ్జాగ్ గా ఇచ్చారు ఇంక్రీజింగ్ ఆర్డర్ అనగానే స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్ చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ వెళ్ళాలి సో 196 ఇందులో మనం స్మాల్ నెంబర్ 1 ఫస్ట్ 1 రైట్ డౌన్ నెక్స్ట్ నెంబర్ 6 రైట్ డౌన్ నెక్స్ట్ నెంబర్ 9 బి చూడండి ఇక్కడ బి లో ఏముంది మీకు 16 13 14 ఆ ఫస్ట్ స్మాల్ నెంబర్ ఏదో మీరు చూడాలి ఇందులో ఏ నెంబర్ మనకి స్మాల్ గా ఉంది ఆ 13 కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ 13 తర్వాత మనకి ఏ నెంబర్ బిగ్ నెంబర్ వస్తుంది 14 నెక్స్ట్ నెంబర్ ఇంకా రిమైన్ నెంబర్ 16 ఇది నానా స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్ కి రాయాలి నెక్స్ట్ సి చూడండి 39 39 37 37 38 38 ఓకే ఇప్పుడు మనం ఇట్లా స్మాల్ నెంబర్ ఏదో ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి చిన్న నెంబర్ ఏది 37 38 నెక్స్ట్ 39 ఇది చూడండి నాన్న ఎలా ఉంది మీకు కనిపిస్తుందమ్మా ఇలా ఎలా నాన్న ఇది ఎప్పుడైనా కానీ మనం ఇంక్రీజింగ్ ఆర్డర్ అనగానే చూడాలి ఫస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టెప్స్ ఎక్కుతున్నాం ఎక్కేటప్పుడు ఫస్ట్ ఉన్న స్టెప్పే కదా ఎక్కుతాం అంటే అది స్మాల్ అని దాని తర్వాత దానికంటే ఇంకొంచెం పెద్ద సెకండ్ స్టెప్ వచ్చేసరికి అది కొంచెం పెద్దదని సెకండ్ కంటే థర్డ్ ఇంకొంచెం పెద్దదని అలానే నెంబర్స్ లో కూడా ఫస్ట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అనగానే స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్ చిన్న నెంబర్ ఏదో చూసుకోవాలి మనం ఉన్న వాటిల్లో స్మాల్ నెంబర్ చిన్నది ఎస్ 1 వేసుకోవాలి 1 తర్వాత నెంబర్ ఏంటో 6
అలా వేసుకోవాలన్న కన్ఫ్యూజ్ అవ్వకూడదు కొంచెం ఫస్ట్ లో కొంచెం ఇదిగానే ఉంటుంది ఇప్పుడు ఇంక్రీజింగ్ ఆర్డర్ అనగానే బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి స్మాల్ నంబర్ టు బిగ్ నంబర్ ఓకేనా వెరీ గుడ్ నెక్స్ట్ చూడండి అన్న ప్రాక్టీస్ జోన్ 9 ప్రాక్టీస్ జోన్ 9 ఇక్కడ ఏంది రివర్స్ లో రావాలి ఇప్పుడు ఏంటిది డిక్రీజింగ్ ఆర్డర్ డిక్రీజింగ్ ఆర్డర్ ఇక్కడ మనం ఏం చేయాలి ఇక్కడ ఇప్పుడు బిగ్ నంబర్ 2 బిగ్ 2 BIG బిగ్ ఇక్కడ పేజ్ నంబర్ 37 BIG బిగ్ PO2 బిగ్ 2 స్మాల్ SMALL స్మాల్ ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ఇంక్రీజింగ్ ఆర్డర్ ని షార్ట్ కట్ లో IO అని కూడా అంటారు ఇంక్రీజింగ్ ఆర్డర్ ని IO I అంటే ఇంక్రీజింగ్ లో I ఆర్డర్ లో O డిక్రీజింగ్ ఆర్డర్ ని ఏమంటారు DO అని కూడా అనొచ్చు అంటే డిక్రీజింగ్ లో D ఆర్డర్ లో O షార్ట్ కట్ లో DO అని కూడా రాయొచ్చు మనం ఇప్పుడు డిక్రీజింగ్ ఆర్డర్ ఇంక్రీజింగ్ ఆర్డర్ కంప్లీట్ అయిన మనకి పేజ్ నంబర్ 47 టెక్స్ట్ బుక్ ది అన్న ఇప్పుడు ఇదేంటి బిగ్ టు స్మాల్ ఇప్పుడు మనం ఇందాక ఇప్పుడు మెట్లు ఎక్కడ ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్స్ ఎక్కుతున్నా తీసుకున్నాం మనం ఫస్ట్ వన్ స్టెప్ తర్వాత సెకండ్ స్టెప్ తర్వాత థర్డ్ స్టెప్ అది ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే పెరుగుతా ఎక్కుతున్నాం మనం ఇప్పుడు డిక్రీజింగ్ ఆర్డర్ అంటే పై నుంచి చూడండి బిగ్ టు స్మాల్ డిక్రీజింగ్ ఆర్డర్ అంటే ఏంటమ్మా బిగ్ టు స్మాల్ చూడండి పేజ్ నంబర్ 47 పేజ్ నంబర్ 47 లో ఇలా ఉంటది చూడండి ఒక బాయ్ చూడండి స్టెప్స్ దిగుతున్నారు ఫస్ట్ ఏ స్టెప్ మీద ఉన్నాడు 4 తర్వాత 4 కి డౌన్ 3 3 కి డౌన్ 2 2 కి 1 అంటే బిగ్ నంబర్ టు స్మాల్ నంబర్ ఇంక్రీజింగ్ కి ఆపోజిట్ లో రావాలి ఇంక్రీజ్ అంటే స్మాల్ టు బిగ్ డిక్రీజింగ్ అంటే బిగ్ టు స్మాల్ బిగ్ నంబర్ టు స్మాల్ బిగ్ నంబర్ టు స్మాల్ ఇందులో చూడండి ఏ చూడండి 5 8 9 ఆ ఇప్పుడు ఇందాక ఇంక్రీజింగ్ లో స్మాల్ నంబర్ వేసాం ఫస్ట్ కానీ ఇక్కడ మనం ఏ నంబర్ వేయాలి ఉన్నాటిలో ఏ బిగ్ నంబర్ అది రాయాలి ఫస్ట్ ఉన్నాటిలో బిగ్ నంబర్ ఏంది 9 ఓకే 9 ఓకే రైట్ డౌన్ 9 కంప్లీట్ అయింది 9 తర్వాత దానికంటే కొంచెం బిగ్ నంబర్ 8 నెక్స్ట్ ఎస్ 5 ఇది ఇప్పుడు ఏం రాసాం మనం బిగ్ టు స్మాల్ రాసాం నెక్స్ట్ బి చూడండిమ్మా 23 24 22 ఎస్ ఇప్పుడు చూడాలి ఉన్న నెంబర్ లో బిగ్ నెంబర్ ఏదో ఫస్ట్ చూసుకోవాలి చూడండి బిగ్ నెంబర్ ఏదనిపిస్తుంది మీకు 23 నా 24 నా 22 నా ఎస్ 24 ఫస్ట్ 24 24 నెక్స్ట్ 24 తర్వాత మనం ఇంకే నెంబర్ వేసుకోవాలి చూడండి ఎస్ 23 నెక్స్ట్ ఇంకా మిగిలింది ఏ నెంబర్ ఉంది మనకి ఎస్ 22 22 ఇది ఇప్పుడు ఎలా చేసాం మనం ఉన్న నెంబర్ లో బిగ్ నెంబర్ ఏదో మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి బిగ్ నెంబర్ 24 ఫస్ట్ 24 నా నెక్స్ట్ నెంబర్ 23 ఎస్ 23 ఇంకా మిగిలిన వన్ నెంబర్ ఏ కాబట్టి 22 నెక్స్ట్ సి చూడండిమ్మా 38 32 36 ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి డిక్రీజింగ్ ఆర్డర్ అనగానే బిగ్ టు స్మాల్ ఉన్న నెంబర్ లో బిగ్ నెంబర్ 38 నెక్స్ట్ నెంబర్ 36 నెక్స్ట్ నెంబర్ 32 ఓకేనమ్మా ఎస్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్ అంటే స్టెప్స్ ఎక్కడ గుర్తు చేసుకోండి మనం ఏదన్నా ఇప్పుడు డాబా ఎక్కుతున్నాం అనుకోండి ఫస్ట్ స్టెప్ మీదే కదా ఆడేస్తాము అది వన్ స్టెప్ అనుకోండి సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ ఫోర్త్ స్టెప్ ఇంక్రీజింగ్ అనగానే మనం డాబా
ఎక్కడం గుర్తుపెట్టుకోండి. డిక్రీజింగ్ ఆర్డర్ అంటే మన డాబా దిగుతున్నట్టు దిగడం గుర్తుపెట్టుకోవాలంటే పై నుంచికి వస్తున్నాం మనం, బిగ్ నుంచి స్మాల్ కి వస్తున్నాం. అదే మా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకేనా? నా అర్థమైందా? ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే మనం డాబా ఎక్కడం గుర్తుపెట్టుకోండి, స్మాల్ టు స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్. డిక్రీజింగ్ ఆర్డర్ అంటే దిగడం బిగ్ టు స్మాల్ నెంబర్. ఓకేనమ్మా? నెక్స్ట్.